ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు గురువుగారు, మేము జాతకరీత్యా ఎన్నో రకాల పరిహారాలు చేస్తున్నాము, అలాగే మీరు చెప్పినట్టుగా కూడా వీడియోల్లో చాలా పరిహారాలు చేస్తున్నాము, చాలామంది ఆస్ట్రాలజర్స్ అలాగే యూట్యూబ్లో వచ్చే వీడియోలు కూడా చాలా చేస్తున్నాము, అలాగే తాంత్రిక ఉపాసన పాయింట్ ఆఫ్ వ్యూలో మంత్రాలు కూడా సాధన చేస్తున్నాము, కానీ మాకు కలిసి రావడం లేదు. ఎందువల్ల? మీరు చాలా వీడియోలు చెప్పారు కలిసి రాకపోవడానికి కారణం రకరకాల కారణాలు ఉంటాయి, అందువల్ల కలిసి రాదు. వాసుదోషాలు, గ్రహదోషాలు, కర్మదోషాలు, పితృదోషాలు, శాపాలు ఇలా చెప్పారు కదా, వీటిని తొలగించుకోవడానికి డబ్బులు ఖర్చు కాకుండా సంపాదన పొందడానికి అలాగే శక్తి పెంచుకోవడానికి ఏదైనా తేలికైన మార్గాలు ఉన్నాయని చాలామంది అడగడం జరిగింది. నేను అంతకుముందు వీడియోలో కూడా కొన్ని ముద్రల గురించి చెప్పాను. ఈరోజు కూడా మీకు నేను ఒక విశేషమైన 100% శక్తినిచ్చే ముద్రలు రెండు చెప్తాను. ఈ రెండు ముద్రలు కూడా జాతి, మతము, కులము ఇలా ఏమీ లేవు, ఎవరైనా సాధన చేయవచ్చు. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది చెప్పే ముందు మీకు నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఏంటంటే, ఏ ఉపాయం చేసినా సరే నమ్మకము, విశ్వాసముతో ప్రయత్నం చేయాలి. నమ్మకం లేదు, విశ్వాసము లేదు, ఇవి నిజం కాదు అనుకునేవారు పొరపాటును కూడా ప్రయత్నం చేయమాకండి, ఈ వీడియో కూడా చూడమాకండి. ఎందుకంటే మన సనాతన ధర్మంలో ఈ విధానాలు, అంటే తంత్రము, మంత్రము, యంత్రము, యజ్ఞము, యాగము, ముద్రలు, యోగ, ఇవన్నీ భాగాలు. జ్యోతిష్యం కూడా దాంట్లో భాగమే. జ్యోతిష్యంలో కూడా దగ్గరగా మన ఇండియాలోనే, మన భారతదేశంలో 283 రకాల విధానాలు పాటిస్తూ ఉంటారు. రకరకాల విధానాలు, అందులో సూర్యుడి ద్వారా, చంద్రుడి ద్వారా, ప్రశ్న, నాడి, ముద్ర, అంగసాముద్రికము, అష్టసాముద్రికము, ఇలా రకరకాల పేర్లతో చాలా ఉన్నాయి. అంటే చివరికి సోది చెప్పేది కూడా జ్యోతిష్యంలో భాగమే. అయితే మనం ఈ కలికాలంలో అత్యంత శక్తివంతమైన ఫలితాన్ని ఇచ్చేవి నామం ఒకటి, ముద్ర ఒకటి, క్రియ కూడా, అంటే పదార్థాలతో చేసే ఉపాయాలు కూడా త్వరగా ఫలితాన్ని ఇస్తాయి. చాలామందికి ఏంటంటే అపనమ్మకం ఉంటుంది, దానివల్ల కూడా పనిచేయరు. మన చుట్టూ ఉన్న, అంటే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు, పంచభూతాలు, అష్టదిక్పాలకులు, సప్తమాతృకలు, నవగ్రహ మాతృకలు అంటాం, నవగ్రహాలు, మన ఇంటి వాస్తు పురుషుడు, అలాగే పితృదేవతలు, దేవతలు, ఈ 7 కూడా మనకి సహకరించాలి. ఇలా సహకరించినప్పుడు మాత్రమే ఫలితాలు అనేవి వస్తాయి. అయితే చాలామంది ఏంటంటే భయం ద్వారా కానీ, అనుకరణ ద్వారా కానీ, అంటే కొన్ని మాంత్రిక శక్తుల గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ముద్రలు అనేవి తంత్రంలోనూ ఉంటాయి, మంత్రంలోనూ ఉంటాయి, అలాగే శ్రీమాత ఆరాధన అంటే శ్రీచక్ర ఆరాధనలోనూ ఉంటాయి, యజ్ఞాల్లోనూ, యాగాల్లో కూడా ఉంటాయి, కొన్ని ఆయుర్వేదపరమైన ఉంటాయి, అలా బౌద్ధంలో కూడా చాలా ముద్రలు ఉంటాయి. ఇందులో మనకి ఎటువంటి హామ్ చేయని ముద్రలు చెప్తాం. ఎందుకు చేయాలి? మనకి చాలా ముఖ్యమైనది ఏంటంటే పంచభూతాలు. పంచభూతాలు మనకు సహకరించినప్పుడు మాత్రమే మనం మన శరీరాన్ని వాడుకోగలుగుతాం. అంటే మన మెదడులో 2 పార్ట్లుగా ఉంటుంది. మనం చాలామంది కుడి చేతి వాటము, ఎడం చేతి వాటము ఇలా అనుకుంటుంటాం కదా, ఈ వాటం కూడా ఏది పనిచేస్తే అది ఆ పక్క భాగం, అంటే మెదడులో ఎడం భాగం పనిచేస్తే ఒకలాగాను, కుడి భాగం పనిచేస్తే ఒకలాగాను మన అలవాట్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఈ 2 భాగాలు పనిచేయాలంటే ముద్ర ద్వారా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఎలాంటి సమస్యలకి ఇవి చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మిత్రులకు షేర్ చేయండి. మీ లైక్స్ ద్వారా, అంటే మీరు ఎంతగా లైక్ చేస్తారో వాటి ద్వారా ఎక్కువ మంది చేరుతుంది. నేను ఈ మధ్యకాలంలో తక్కువ వీడియోలు చేస్తున్నాను, పాత వీడియోలు ఎక్కువగా షేర్ చేస్తూ వస్తున్నారు టీం, ఎందుకంటే ఈ రెగ్యులర్ అపాయింట్మెంట్స్ వల్ల కుదరటం లేదు. మీకు రోజు నేను కనిపించే వీడియోలు చేస్తాను. అందులో చాలామంది అడిగింది ఏంటంటే, గురువుగారు మీరు
పురాణాల గురించి లేకపోతే తంత్రశాస్త్రంలో ఉన్న విషయాల గురించి ఎక్కువ చెప్పడం లేదు. మీరు ప్రయోగాల గురించి మాత్రమే, ఉపాయాల గురించి మాత్రమే చెప్తున్నారు అని చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పిన వీడియోలో మీకు మన యూట్యూబ్లో అందరూ మ్యాక్సిమం అంటే చాలామంది గుళ్ళో ఉండేవారు కానీ, పూజారులు కానీ, అలాగే యూట్యూబ్లో చెప్పుకునేవారు కానీ ఎంతోమంది మన కంటెంట్ చెప్పుకుంటూ చాలామంది హ్యాపీగా ఉన్నాను. అంటే వాళ్ళు కూడా యూస్ రావడం, లేకపోతే వాళ్ళకి మనుషులతో మాట్లాడటం, డబ్బులు రావడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంది, మన కంటెంట్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది. అంటే చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి, అంటే ఇలా చెప్పేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు, అందరూ బతుకుతున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలి. అలాగే నేను చెప్పే కొత్త కొత్త కంటెంట్ తంత్రంలోను, మంత్రంలోను, జ్యోతిషాస్త్రంలోను ఇలాంటివి మీకు నేను రోజు కొత్త కొత్త చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు అడిగినట్టుగా పురాణాల్లో ఉన్నవి కూడా ఉపాయాలు కూడా తర్కంగా ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ముందుగా ఈ ఉపాయం చేయడానికి మీరు ఉదయం పూటే చేయాలి. అంటే ఉదయం సూర్యోదయ సమయంలో స్నానం చేసిన తర్వాత మాత్రమే, కాలకృత్యాలు తీర్చుకున్న మాత్రమే ఈ ఉపాయాలు చేయాలి. రెగ్యులర్గా చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది ఈ ఉపాయం. రెండు ఉపాయాలు చెప్తాను, రెండు ముద్రలు చెప్తాను. ఈ ముద్రలు వేయటం వల్ల మీ మెదడు ఆటోమేటిక్గా పనిచేస్తుంది. లాభాలు చెప్తాను, ఆరోగ్యపరంగా లాభాలు వస్తాయి, వృత్తిపరంగా లాభాలు వస్తాయి, కుటుంబపరంగా లాభాలు వస్తాయి, మానసిక పరంగా లాభాలు వస్తాయి. ఎటువంటి సమస్య అయినా సరే మీరు ఆ సమస్య నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ముద్ర మనం చాలామంది చూస్తూ ఉంటారు కానీ గుర్తించలేరు. ఈ రెండు ముద్రలు కూడా, ఒకటి మీలో ఉన్న ధనచక్రాన్ని ఓపెన్ చేయడానికి, రెండవది మీ శక్తులు, మీ మానసిక శక్తులు, తాంత్రిక శక్తులు, ఎన్ని శక్తులు ఒకేసారి పనిచేయాలంటే మెదడు పనిచేయడానికి, మానసిక శక్తి పెరగడానికి, అనుకున్న పనుల్లో మీ పట్టు సాధించడానికి ఈ ముద్రలు. మొట్టమొదటిగా ఈ ముద్ర చేసే విధానం, ఉదయం స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో మీరు కింద దర్భచాప లాంటి దాన్ని వేసుకొని కూర్చొని, మీరు కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని అయినా సరే, మరి కూర్చోలేని వాళ్ళు అంటే మంచాల్లో ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు అని చేయవచ్చు. నియమ నిబంధన నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. ఎవరైనా మరణించి ఉన్నప్పుడు మాత్రం, అంటే వాళ్ళ కర్మ అవ్వకుండా ఆ ఇంట్లో చేయకండి. తర్వాత మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకోవచ్చు. దీనికి ఏమీ ఆహార నిబంధన కూడా ఏమీ లేదు. రెగ్యులర్గా చేయాలి, స్నానం చేయాలి కంపల్సరీగా. స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి. మొదటి ముద్ర మీ శరీరంలో ఉన్న ధనచక్రాన్ని ఓపెన్ అవ్వడానికి చెప్తాను. అది మన శరీరంలో మన బొడ్డు దగ్గర నాభి భాగంలో ధనచక్రం ఉంటుంది, అది వెనక భాగంలో ఉంటుంది. దాన్ని మనం ఎలా ఓపెన్ చేయాలో మనకు తెలియదు. ధనం రావాలి ముందుగా మీరు ఈ ఐదు చూడండి చేతులు, దీంట్లో ఈ రెండు వేలు చిటికిన వేలు, ఉంగరపు వేలుని ఇలా మడవండి. ఈ చేతిలో కూడా ఇలా మడవండి. ఇప్పుడు దీనిని మీరు ఈ బొటన వేలుకి ఈ రెండు వేలుని ఇలా పెట్టండి. ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టండి. దీన్ని ఇలా తిప్పండి, ఇలా కనిపిస్తుంది కదా, ఇలా మీ చెస్ట్ భాగానికంటే పై భాగానికి ఇలా పెట్టాలి. పెట్టి ఈ రెండు ఇలా, ఇది కుబేర ముద్రకు సంబంధించింది. ధనచక్రాన్ని ఓపెన్ చేయడానికి మనమేమనుకోవాలి, ఇలా పట్టుకొని తూర్పు వైపు తిరిగి మనం నిలబడి నేను చూపిస్తాను మీకు. ఇలా నిలబడండి, నిలబడి ఈ చేతులు కిందకు ఉండకూడదు, ఇలా పెట్టకూడదు, ఇలా పైకుంటారు. ఇలా కొద్దిగా మోకాళ్ళ మీద గుంజులు తీస్తాం కదా, అలా ఇలా కొంచెం కొద్దిగా బెండ్ చేయండి. ఇలా మీరు బెండ్ చేస్తూ మీరు అమ్మవారి నామాన్ని ఓం మహాలక్ష్మియే నమః, ఓం మహాలక్ష్మియే నమః అనుకుంటూ ఈ ఇది కిందకు రాకూడదు. ఇలా పెట్టడం కానీ, ఇలా కిందకు కానీ, ఇలా కానీ పెట్టకూడదు. ఇలాగే పెట్టాలి, చెస్ట్ కంటే పైకి ఉండాలి, హృదయ భాగాని కంటే పైకి ఉండాలి. ఎందుకంటే హృదయంలో లక్ష్మి ఉంటుంది కాబట్టి. ఇలా పెట్టి మీరు కాస్త మనం కుంజీలు తీసినట్టుగా కొద్దిగా బెండ్ అవ్వాలి. ఇలా మీరు 2 నిమిషాలు సేవ చేయండి. ఓం మహాలక్ష్మి నమః అనుకుంటూ ఈ ముద్ర, లక్ష్మీ కుబేర ముద్ర, దీంట్లో రకరకాల పేరుతో కూడా ఈ ముద్రని పిలుస్తారు. మీ నావిస్థానానికి వెనక భాగంలో ఉన్న ధనచక్రం ఓపెన్ అవుతుంది. ధనచక్రం ఓపెన్ అయితే మీ శరీరానికి ధనాన్ని మీరు ఆహ్వానించగలుగుతారు, అంటే పట్టుకోగలుగుతారు. అంటే లక్ రావడం లేదు అనేవారికి ఇది చేయడం వల్ల, ప్రతిరోజు చేయడం వల్ల లక్ అనేది కలిసి రావడం మొదలవుతుంది. ఇది ఎన్ని రోజులు కనిపిస్తుంది గురువుగారు రిజల్ట్ అంటే, అసలు బాగోలు జాతకం అనేవారికి 45 రోజుల తర్వాత కనిపిస్తాయి. ఇక లైఫ్ లాంగ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇది మొదటి ముద్ర. రెండో ముద్ర చెప్తాను, ఇది కూడా చాలా శక్తివంతమైనది. ఇది మన మనస్సుని, అంటే ఈ పంచభూతాలని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే, మన మనసు మన కంట్రీలో ఉండాలంటే ఈ ముద్ర వేయాలి. మనం చాలామంది చూస్తుంటాం ఇలా పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు వీడియోల్లో కానీ,
పెద్ద పెద్ద బాల్ ఇలా ఒక మనం మనం ఏదంటే ఒక క్రికెట్ బాల్ క్యాచ్ పట్టుకోవడానికి ఎలా అయితే చేతులు పెడతారు, ఇలా ఇలా పట్టుకుంటారు కదా, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు, ఇలా పట్టుకుంటారు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మీటింగుల్లో కానీ ఈ ఐదు వేళ్ళు అంటే పంచభూతాలు ఈ ఐదు వేళ్ళు స్వరూపంగా ఉంటాయి. ఈ చిటికరే వేలకి ఇలా చూడండి, నేను ఎలా పెడుతున్నాను, ఒక బాల్ ఇది చాలామంది వేస్తూ ఉంటాం ముద్ర. ఈ ముద్రని మనం ఇలా వేసి మన పూజా మందిరంలో స్నానం చేసిన తర్వాత, కాలకృత్యాలు తెచ్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా ఒక 20 నిమిషాలు లేదా 10 నిమిషాలు కంపల్సరీగా, ఇంతకన్నా అవకాశం లేదని చేయకండి, 10 నిమిషాలైనా సరే ఇలా వేసి మీ మనసులో అంటే మీరు ఇలా ఈ ఫింగర్ టిప్స్ కూడా ఈ ఇలా పెట్టకూడదు, ఇలా ఆనాలి. చూడండి ఇలా, ఇది కూడా ఒక బాల్ లాగా ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని మనసులో మీ ఇలా కూర్చునైనా సరే ఇలా పట్టుకొని మీ మనసులో మనసు ఎలా ఉండాలి, ప్రశాంతంగా ఉంటుంది. ఇలా ముద్ర వేయడం మొదలుపెట్టిన తర్వాత మీ ఆత్మశక్తి పెరుగుతుంది, మీ మనోశక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇలా ఒక మీరు రోజు కనుక 20 నిమిషాలు చేస్తే ఒక 21 రోజుల్లోనే అవ్వని పని కానీ, చేయలేని పని కానీ, నైరసం కానీ, మానసిక ఆవేదన కానీ, ఉద్యోగంలో అంటే ప్రమోషన్స్ కావాలి, ఏది కావాలన్నా ముందు మీ మనసు బాగుండాలి. ఇలా మీరు పెట్టుకుని కూర్చుంటే చాలు, అది కూడా పూజామందిరంలో చేయడానికి ప్రయత్నం చేయండి. పూజామందిరం లేకపోతే నిలబడి చేయండి, ఎక్కడైనా సరే దేవుడు పట్టం ముందు కూర్చొని చేయండి. ఇలా మీరు ఈ ముద్ర, ఇది కూడా జ్ఞానానికి సంబంధించిన ముద్ర, జ్ఞాన ముద్ర అంటారు. నేను ముద్రల గురించి కూడా చెప్తాను, తాంత్రిక ముద్రలు కూడా కొన్ని చెప్పకూడని ఉంటాయి, కొన్ని చెప్పవి ఉంటాయి. అంటే అమ్మవారి నామాలు, లలిత సహస్రనామాల్లో ఉన్న ముద్రలు కూడా కొన్ని ఉంటాయి. ఇది ఈ రెండు ముద్రలు కూడా మీరు చేస్తే మీ మనస్సు, మీ మెమరీ పవర్ పెరిగి మీరు ధనం అంటే ఓన్లీ డబ్బు ఒకటే మాత్రమే కాదు, ధనం అంటే అష్టైశ్వర్యాలు, లక్ష్మి యొక్క కృప ఇవన్నీ కలుగుతాయి. ఇది ప్రయత్నపూర్వకంగా మీరు, మేము ఏ సాధన చెయ్యం, మాది ముస్లిం మతం అండి, మాది క్రిస్టియన్ అండి, మేము చేయొచ్చు చేయకూడదు అని చాలామంది అంటారు. ఎవరైనా చేయొచ్చు, సనాతన ధర్మం అనేది మతం కాదు, జీవన విధానం. బాగా గుర్తుంచుకోండి, మతం వేరు, మరి ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అండి, ఇది గణితము. మరి మీరు చెప్పే ఉపాయాలండి, ఇవన్నీ పసుపు ఉప్పు కారం ఇవన్నీ ఏంటండి, ఇవన్నీ క్రియలు. మనం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే ఫలితం వస్తాయి. చాలామంది చేసిన ఫలితాలు రానివారు, మానసిక స్థితి బాగోనప్పుడు ఎన్ని చేసినారు. కొంతమంది అంటారు ధనం వచ్చిందా అండి, మీకు వచ్చిందా, కోట్లు వచ్చాయని. కొంతమంది కాపీ చేసి వీడియోలు చెప్తూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ప్రాక్టీస్ చేసి చెప్తే ఏమవుతుందంటే, తంత్రశాస్త్రంలో ఉన్న వాటిని మేము ఏదైనా సరే కాపీ చేసి చెప్పడం చాలా తేలిక. దాంట్లో ఏంటంటే మనం చెప్పేది ఓన్లీ జనాలకు ఇవ్వడం కోసమే, కానీ మనం ప్రాక్టీస్ చేస్తే ఆ శక్తి అనేది మనకి తెలుస్తుంది. ఇది రెగ్యులర్గా చేసేవాళ్ళు, తాంత్రిక వస్తువులు చేసుకున్నా, మిగతా వస్తువులు చేసినా, ఏది చేసినా ప్రాక్టీస్ చాలా అవసరం. ఏమి చేయలేని వారు ఈ ముద్రలు చేయడం వల్ల కూడా శక్తి చాలా అద్భుతంగా పెరిగి మన మీద మనకు కంట్రోల్ వస్తుంది. ఈ ముద్ర వల్ల పంచభూతాలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, పంచభూతాలు మన శక్తి, మనలో ఉన్న శక్తిని ప్రేరేపించి ఆ కంట్రోలిజం మనకు వస్తుంది. ఎలాంటి స్థితిలో ఉన్నా ఖచ్చితమైన మంచి ఫలితాన్ని పొందుతాం. ధనముద్ర, లక్ష్మీ కుబేర ముద్ర, అందరూ ఇలా పెట్టుకుంటే సరిపోద్ది కదా గురుగారు, కింద కాదు, ఈ చెస్ట్ భాగానికంటే పైన పెట్టుకోవాలి. గుండి భాగానికంటే పైన పెట్టుకున్నప్పుడు మాత్రమే లక్ష్మీ తల్లి యొక్క శక్తిని మీరు పొందగలుగుతారు. చాలా చేస్తున్నామండి ఫలితం రావడం లేదు, మేము పూజ చేస్తున్నాం ఫలితం రావడం లేదు అంటే కారణం మనలోనే ఉంది. అంటే ఈ 7 స్థితులు మనకి ఏదైతే ఇంటి వాస్తు, వాస్తు పురుషుడు, అలాగే అష్టదిక్పాలకులు, 3వది మాతృకలు, 4వది నవగ్రహాలు. చాలామంది నవగ్రహాల దగ్గర ఆగిపోతారు, అంటే రత్నాలు ధరించడం కానీ, హోమాలు కానీ, లేకపోతే జపాలు కానీ వీటి దగ్గర ఆగిపోతారు. 5వది పంచభూతాలు, 6వది పితృదేవతలు. పితృదేవతల శాపాలు ఉన్నా ఫలితాలు రావు, ఎంత కొట్టుకున్నా ఫలితాలు. అందుకనే దానము ధర్మము చేయమని చెప్తాం, అది కూడా అమావాస్యలు చేయమని చెప్పి, తర్పణాలు చేయమని చెప్పి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరైనా చేయొచ్చు, ప్రతి వారు చేయవచ్చు. కాకపోతే ఈ 5వ భాగంలో ఉన్న ఈ పంచభూతాలు ఏదైతే మన ప్రభావం చూపించేవి, మన హృదయ చక్రానికి సంబంధించిన శక్తులు అన్నింటినీ కూడా ముందుకు తీసుకురావాలంటే పంచభూతాలు పనిచేయాలి. జ్ఞానము, సహస్రము, ఈ చక్రాలు, వీటిలో మనము జ్ఞానచక్రం కనుక సంబంధించిన దాంట్లో పితృదేవతల యొక్క ఎక్కువ ఇబ్బందులు ఉన్నప్పుడు
జ్ఞానం అనేది లేకపోతే రాదు. జ్ఞానం అనేది మనకు ఆలోచన విచక్షణ జ్ఞానం అనేది లేకపోతే మనం ఏమి చేయలేం. అందుకనే పంచభూతాలని పట్టుకోవాలి. ఇది విధి విధానంగా ఇది రెగ్యులర్గా చేసి ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా పొందవచ్చు. వీటి గురించి చాలామంది అడుగుతుంటారు ఎక్కడంటే గురువు గారు అని, చాలా పుస్తకాల్లో వివరణ ఉంది, ప్రయత్నం చేయండి. కాపీ చేసే వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది అర్థం చేసుకుని చెప్పండి, కంగారు పడి చెప్పకండి. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం ఇచ్చేది మన సనాతనమైంది కాబట్టి అది కూడా మనం పట్టుకోవాలి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు 2 నిమిషాలు 3 నిమిషాలు వీడియోలు అంటే అది ఆ వర్గం వేరే ఉంటారు. ఇది కాపీ చేసి చెప్పడానికి 2 నిమిషాలు సరిపోతుంది, వాళ్ళ దగ్గర ఆ వీడియో చూడండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది పూర్తిగా అర్థమైతేనే మీకు విషయాన్ని పట్టుకోగలుగుతారు. అలాగే రాబోయే రోజుల్లో తాంత్రిక వస్తువులు పాండవ్యలోను మిగతా వస్తువులు పాండవ్యలో కూడా చాలా వీడియోలు చేశాను కదా, ఇంద్రజాలు, హతజోడి, దశ అంటే 10 రకాల వస్తువులు, ఇలాంటి మన ఈకామర్స్ వెబ్సైట్ గురించి కూడా మన వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, దాంట్లో దైవ వస్తువులు ఉన్నాయి. ఇంకా రాబోయే రోజు చాలా వస్తువులు కూడా పెడతాను, అందరికి అందుబాటులో తీసుకొస్తాను. వీడియోలు కూడా మర్చిపోయి చెప్పడం మీకు, నేను మన ఈకామర్ పాయింట్ ఆఫ్ వ్యూలాగానే అక్షయనిధి మాట ఎలాగ పెట్టామో ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ పేరుందో వెబ్సైట్ కూడా వస్తుంది. దాంట్లో కొన్ని స్పెషల్ వీడియోలు, తాంత్రిక విధానాల ద్వారా వచ్చే వీడియోలు, అది కొంతమంది సబ్స్క్రిప్షన్ చేసుకున్న వారికి వచ్చే విధంగా కూడా పెడతారు. అన్ని సబ్జెక్టు అందరికీ చెప్పేది కాదు కాబట్టి అవి కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇది కూడా ఒక వెబ్సైట్ మనకు వస్తుంది. అలాగే చాలా చాలా ముందు ముందు మీ ముందు తీసుకొస్తాను. మీరు 10 మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే మీరు సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది ఉంటున్నాయి, చాలా తక్కువ వస్తున్నాయి సార్ వీడియోలు, ఎక్కువ మీరు ఈ మధ్యకాలంలో మీ వీడియోలు పాతవే వస్తున్నాయి తప్ప చాలా కొత్త వారికి వీడియోలు అందుబాటులో తేవడానికి ప్రయత్నం మాత్రమే గుర్తుంచుకోండి. మరి వ్యూస్ రావాలి లేకపోతే ఇవన్నీ అనుకుంటే అలా అన్ని వీడియోలు పెట్టాం, ఎందుకంటే వీడియోలు ఎక్కువ పెడితే వ్యూస్ రావు, తక్కువ వ్యూస్ వస్తాయి. కానీ మనకి వ్యూస్ కంటే ముఖ్యం మనం చెప్పింది ఎంతమందికి అర్థమయ్యింది, ఎంతమందికి లాభం చేకూరింది అనేది ముఖ్యం. వ్యూస్ అంటారా వచ్చి యూట్యూబ్లో వచ్చే వాటి గురించి కాదు, దానికి అమ్మవారి అనుగ్రహంతో మనకి డబ్బులు వచ్చే విధానాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీకు మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏంటంటే అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే చేయవద్దు. ఒక మిత్రులరా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీ మనోవాంఛలు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తుంది, నమ్మకంతో చేయండి.